హాయ్ వ్యూయర్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్ ఐడిలోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీ మెయిల్ ఐడిలోకి పొందొచ్చు. వ్యూయర్, సాధారణంగా మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి చాలా రకాల వెబ్సైట్స్ అనేటటువంటివి అవైలబుల్లో ఉన్నాయండి. ఈరోజు మనం మనీ సంపాదించుకోవడానికి ఒక కొత్త వెబ్సైట్తో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటనంటే డిజిటలైజ్డ్ ఇండియా ప్లాట్ఫామ్ అనేటటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ అండి. దీన్ని మన శ్రీ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. దీని యొక్క మోటో ఏంటనంటే, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఖాళీగా ఉన్న వారికి, అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఉన్నవారందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించి కొంత మనీని మనం ఎర్న్ చేసుకోవడానికి ఈ డిజిటలైజ్ ఇండియా ప్లాట్ఫామ్ అనేటటువంటి యూజ్ అవుతుంది. మనం ఇంట్లోనే కూర్చుండి మనం మనీని ఎర్న్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. అంటే దీనికి కావాల్సినటువంటి ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా ఒక కంప్యూటర్ ఉన్నా కానీ, లేదా స్మార్ట్ డివైస్, ఒక ట్యాబ్ కానీ ఏదన్నా పర్లేదు, దానికి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేటటువంటిది కంపల్సరీ ఉండాలండి. అంతేకాకుండా ఇందులోపల మనం రిజిస్టర్ కావాలన్నా కానీ ఆధార్ కార్డ్ అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్గా మనం పొంది ఉండాలి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి. ఈ బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఆధార్తో లింక్ అనేటటువంటిది ఉండాలి. అయితే దీన్ని మనం ముందుగా దీన్ని రిజిస్టర్ చేసుకోవడం ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ లోపల రిజిస్టర్ నౌ అనేటటువంటి ఇక్కడ ఒక బటన్ కనబడుతుంది సార్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటటువంటిది మనకు ఓపెన్ అయిపోయింది. ఇందులోపల జనరల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఫుల్ నేమ్ ఇవ్వండి, తర్వాత జెండర్ వచ్చేసి మేలా ఫీమేలా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి, తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డీటెయిల్స్, ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఫిలప్ చేయండి. అంటే మీ ఆధార్ కార్డ్ పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్తో మాత్రమే ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లోపల వ్యాలిడేట్ ఆధార్ అని మీకు కనబడుతుంది సార్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ చివరగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ చేసేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయండి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ హియర్ టు సైన్ ఇన్ సరే గ్రీన్ కలర్ లోపల దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్తోని మీరు ఇందులోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, నా యూజర్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, పాస్వర్డ్ అనేటటువంటిది మీరు ఒక అప్పర్ కీస్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఒక స్పెషల్ కీ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత న్యూమరిక్ కీస్ అనేటటువంటి ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే ఈ డిజిటలైజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి డాష్ బోర్డ్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ డాష్ బోర్డ్ లోపల ఇక్కడ పైన మీరు ఆప్షన్స్ని గమనించినట్టయితే, ఫస్ట్ వన్ వచ్చేసి డాష్ బోర్డ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి వర్క్ స్పేస్ ఉంటుంది, థర్డ్ వన్ రివార్డ్స్, ఫోర్త్ వన్ మై అకౌంట్స్ అనేటటువంటిది ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, ఏదైనా సరే మీరు ఎందులోకైనా సరే ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీ ప్రొఫైల్ అంతా కూడా అందులోపల ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇందులోపల చూడండి మై అకౌంట్స్ లోపల థర్డ్ వన్ వచ్చేసి ప్రొఫైల్ అని చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులోపల మీ ప్రొఫైల్ అంతా కూడా, డాటా అంతా కూడా అడగడం అనేటటువంటి స్టార్ట్ చేస్తుంది. మొత్తం డాటా అంత ఇచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే వర్క్ స్పేస్ పైన క్లిక్ చేయండి. వర్క్ స్పేస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఇందులోపల రెండు లాంగ్వేజ్ అనేటటువంటి అవైలబుల్ ఉంటాయండి, ఒకటి ఇంగ్లీష్, రెండవది హిందీ. మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద లోడ్ వర్క్ స్పేస్ అని కనబడుతుంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ లోడింగ్ అని వచ్చేసింది కదా, ఇక్కడ మీకు ఏదైనా సరే ఒక క్యాప్చా అనేటటువంటిది అడుగుతుంది. ఉదాహరణకు చూడండి ఇక్కడ మీకు ఒక మ్యాటర్ ఇక్కడ టైప్ చేయబడి ఉంది, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద టైప్ చేయండి. ఓకేనా, TRY ట్రై అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లోపల సబ్మిట్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది, ఇక్కడ టిక్ చేసి ఉంటే ఎస్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక క్యాప్చా వచ్చేసింది, మీరు ఏం చేస్తారంటే ఈ క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకేనా, ఢిల్లీ, ఓకే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఒక కోడ్ వచ్చింది, ఈ విధంగా కోడ్ అనేటటువంటిది కూడా మీరు ఏం చేస్తారంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా కోడ్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కోడ్ను కనుక మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ప్రతి కోడ్కి ఒక 2 పైసలు అనేటటువంటిది రావడం జరుగుతుంది. వ్యూవర్స్, ఇక్కడ వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది పైసలలో ఉంటుంది. ప్రతి కోడ్ పైన 2 పైసలు అనేటటువంటి రావడం జరుగుతుంది. మీరు బ్యాక్ రావాలంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్కై బ్లూ కలర్లో క్లోజ్
టాస్క్ అనుసారి దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి డాష్ బోర్డ్లోకి రండి. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ లోపల మీ ఇక్కడ స్నిప్ట్ అనేటటువంటిది ఎంత ఉంది, తర్వాత మీ స్పీడ్ ఎంత ఉంది, అక్యురసీ ఎంత ఉంది, ఎన్ని క్యారెక్టర్స్ మీరు ఎంటర్ చేశారనేటటువంటిది చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రివార్డ్స్ లోపల ఇక్కడ డాష్ బోర్డ్ వర్క్ స్పేస్ తర్వాత రివార్డ్స్ ఉంది సరే, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే రివార్డ్స్ అని అంటే మీరు ఎంత బ్యాలెన్స్ అనేటటువంటిది మీరు పొందారంటే 2266 పైసలు అనేటటువంటి మీరు పొందడం జరిగింది. ఇక్కడ చూడండి కొంచెం స్క్రోల్ చేస్తే గ్రీన్ కలర్ లోపల రిడీమ్ యువర్ పాయింట్స్ అనుసారి దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ విత్డ్రా అనేటటువంటిది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రెడీమ్ యువర్ పాయింట్స్ అని కనబడుతుంది సార్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఐ వాంట్ టు రెడీమ్ పాయింట్స్ అని ఉంది, ఇక్కడ రేడియో బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆధార్ లింకేజ్ అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది చూసుకోండి. వ్యూయర్స్ ఆధార్ లింకేజ్ ఉన్నట్టయితే మీకు 2500 పాయింట్స్ కనుక మీరు ఇక్కడ రెడీమ్ పాయింట్స్ అనేటటువంటి పొందినట్టయితే మీరు విత్డ్రా అనేటటువంటి చేసుకోవచ్చు. ఇది చాలా జెన్యున్ సైట్ కాబట్టి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చే ఆమోదించబడినటువంటి సైట్ కాబట్టి ఇది చాలా జెన్యున్ సైట్, ఎలాంటి ఫేక్ అనేటటువంటి ఇందులో లేదు. మీరు దీని ద్వారా మనీ అనేటటువంటిది ఎర్న్ చేసుకోవచ్చు. వ్యూయర్స్ మీరు దయచేసి ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.